నీ కేసులు అంటే సరదా కదా? సరదా అని కాదు, ఇప్పుడు సచ్చేతన్ అనే హక్కులు తన అన్నకు లేదు. ఎందుకంటే అమ్మ ఎలాగైనా చేసుకునే, ఇప్పుడు అన్న గురించి తీసింది కాబట్టి అంత రెస్పాండ్ అయ్యాడు. సారీ అక్క, ప్లీజ్ అక్క, కొలాబరేషన్ చూడలేదు అక్క, తీయక్క అన్నగాని తీలా ఫోన్ పది సార్లు లిఫ్ట్ చేయలా రికార్డింగ్ ఆమెని సొసైటీ ఒక చీడ పురుగులా చూస్తుంది. ఆమె సెలబ్రిటీ కాదు. విను విను విను, ఆమెని విను విను విను, హలో, ఆమె సొసైటీలో, హలో, సోషల్ మీడియాలో ఆమెని సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుందో నేను చెప్తాను. గోపి ఒకటి అందరు సైలెన్స్ ఉండండి. ఆమెతో నేను ఎక్కువ ట్రావెల్ చేశాను కదా, ఆల్మోస్ట్ అది 1 ఇయర్. ఆమెని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ట్రీట్ చేశారు చెప్తాను. చెప్పండి. నేను కుర్చీదాసం తీసుకెళ్లి తమన్ గారిని కల్పించానా, అప్పుడు మాతో నేను కూడా వస్తాను తమన్ గారిని చూస్తాను అంది. అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అబ్బాయి అడ్డేశారు. వాళ్ళు అడిగితే ఈ ప్రాబ్లం అండి, ఈమె ఎలా వదులుతామండి లోపలికి అన్నారు. అలాగే మల్లిమాల వాళ్ళు కూడా అడ్డేశారు. మల్లిమాల అంటే తెలుసు కదా, జబర్దస్త్ అన్ని చేస్తారు. అలాగే సుమన్ టీవీ వాళ్ళు యాంకర్ పేరు కూడా చెప్తాను, మంజుష అన్నయ్య ఏంటన్నయ్య ఈమెను తీసుకొచ్చావు అని అనింది. అలాగే విజయవాడలో మాకు ఈవెంట్లు అవుతుంటాయి టిక్ టాక్ స్టార్లవి, ఆ ఈవెంట్ కూడా తీసుకెళ్తే వాళ్ళు మేము రైల్వే స్టేషన్ ఉన్నాం ఫోన్ చేశారు విజయవాడ రైల్వే స్టేషన్. ఆమె వస్తే మీరు రాకండి, ఆమె ఒక ప్రాబ్లం, ఆమె ఇక్కడ ఈవెంట్ వచ్చిందంటే మమ్మల్ని కూడా అట్లా అనుకుంటాను. ఆడవాళ్ళు ఉప్పల వాళ్ళు ఫ్యామిలీ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో ఈ పేరు ఉప్పల వాళ్ళు యాడ్ చేశారు, నేను కాదు. చేస్తే వైజాగ్ నుండి ఫోన్లు ఆడవాళ్ళందరూ చేశారు లేదే, తీసేయండి ఆమె ఉంటే మీ గ్రూప్ లో ఉండమని. అలాగే ఫేస్బుక్ స్టార్ వైఫ్ ఆశ తెలుసా, మేమంతా ఒకసారి జర్నీ చేస్తుంటే ఇలా ట్రైన్ లోనే ఆశ ఇక్కడ కూర్చోది, పక్కన సీట్ ఉంది అనమాట, స్వాతినాడు వచ్చి కూర్చుంటుంది, వెంటనే వాటర్ చల్లేసింది. మళ్ళీ ఆమె ఆమె వచ్చి కూర్చుంటే ఎగిరిపోయి లెగిసిపోయింది, లెగిసిపోయి నేను ఈ పక్కన కూర్చోనండి అని అన్నారు. ఒకళ్ళేంటి అందరూ ఆమెను అసహించుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన బర్లాకి పెళ్లికి వెళ్ళినా అక్కడే అందరూ అడిగేశారు వాళ్ళ బ్రదర్స్ అట్ ఎవరెవరు మనకు తెలియదు పేర్లు. ఈమెను తీసుకొచ్చారు ఇటు సత్య గారు, మీరు ఉప్పల వాళ్ళు వస్తే బాగుంది కదా, ఆమెను ఎందుకు తీసుకొచ్చారు ప్రాస్టిట్యూట్ అని ఎక్కడికి వెళ్ళి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఒక అయ్యప్ప స్వామి ఇదైంది, పూజ అయింది, అక్కడ తీసుకెళ్ళామన్నమాట ఉప్పలు. వాళ్ళు కూడా స్వాములు నో 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 వాళ్ళు రాకూడదు, ఆమె వస్తే అసలు మేము మేము మాలేసిన ఫలితమే ఉండదు అన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆమె అసలు రానివ్వడం లేదు ఎవరు కూడాను, ఒక చీడ పురుగును చూస్తున్నట్టు చూస్తున్నారు. అయినా కానీ కొన్ని ఇంటర్లో చూడండి, వైజాగ్ సత్య నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య, ఆయన ద్వారా నేను ప్రపంచం అంతా చూస్తున్నాను అని అనేది. బాగానే ఉన్నారు మరి కదా. ఇప్పుడు ఏంటంటే ఇదే నీకు చూపించగల ప్రూఫ్, మాకు సోషల్ మీడియాలో చాలా మంది కాల్ చేస్తున్నారు, మహిళలు కావచ్చు లేకపోతే నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంటుంది, మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు కావచ్చు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, లా ఈవెన్ లాయర్స్ లాయర్లు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు జూబ్లీస్ నుంచి కూడాను. ఏంటి సత్య గారు మీరు ఆ ప్రాసెస్ తిప్పుకొని తిరుగుతున్నారు, మీకున్న ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దండి, ఆమెకు మీరు సపోర్ట్ చేస్తే మీ మీద కూడా కేసులు అవుతాయని అన్నారు. ఆ పాయింట్ని బేస్ చేసుకునే మేము ఆమెను బయటకు తోసేసాము. ఆమె ఇంకేదో చెప్తుంది, సత్యనన్న అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, ఇక్కడికి వెళ్ళొద్దు, సిల్లీ రీజన్, మెయిన్ రీజన్ ఇదే. ఇప్పుడు మీ మీద ఎదురు తిరిగితే వాళ్ళందరూ మీ మీద ఎదురు తిరిగారు, అగ్గిపెట్ట మధ్య ఎదురు తిరిగాడు, వాళ్ళ అక్క ఎదురు తిరిగింది కాబట్టి సార్ అగ్గిపెట్ట మధ్య నా మీద ఎగురు తిరిగి విజ్జుకి అగ్గిపెట్టి మధ్య గొడవ అయింది, విజ్జుకి అగ్గిపెట్టి మధ్య గొడవ అయింది, దూరం పెట్టారు అంతే. కుచ్చిదాతని ఆయన కేసులు పెట్టి ఆయన దూరం పెట్టారు. అవును, కుచ్చిదాతని చెడగొట్టింది మీరే కదా, ఎవరు మేమా, మాకే అవసరం సార్, మీరు చెడగొట్టారు. యూట్యూబర్స్ అని చెప్తున్నాడు ఆయన, మీరు చదివిపోతారు, ఎంత తిప్పుకున్నారు డబ్బులు మొత్తం మోసం చేశారంట మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాడే, ప్రేమగా మాట్లాడుతున్నాడే, ప్రేమగా మాట్లాడుతున్నాడు. మరి ఇష్టపాదం దగ్గర తీసుకెళ్తా ఇప్పుడు నిన్ను, తీసుకెళ్ళా మరి, ప్రేమ మాట్లాడరా. కుచ్చితాత నేను కలిసిపోయి, కుచ్చితాత నా దగ్గరకు వచ్చాడు, వచ్చి మాట్లాడాడు, సత్య ఇట్లా స్వాతి నాయుడు ఇలాగా కొంతమంది యూట్యూబర్స్ ఇట్లా మాట్లాడి చేయించారు. నువ్వే చేయించున్నారు పక్కన కూర్చోబెట్టి, ఏంటి స్వాతి నాయుడుతో మాట్లాడిచ్చింది, నేను ఒకటి చెప్తాను ఒకటి చెప్తున్నావు, ఆయన తిట్టాడా, అది స్వాతి నాయుడు లాంటి వాళ్ళు తర్వాత యూట్యూబర్స్ కొంతమంది ఆయనతో మాట్లాడించారట. మళ్ళీ ఆయన వచ్చాడు కలిసిపోయినాము, కావాలంటే మా ఇద్దరు కూడా ఇంటర్వ్యూ కూడా ఇస్తాం నీకు రేపు, రేపు వద్దు మళ్ళీ స్వాతి నాయుడు మళ్ళీ మీరు అందరూ మళ్ళీ కలుపు, లేదు స్వాతి నాయుడు కలవను, స్వాతి నాయుడు మాత్రం కలను, ఎందుకంటే సొసైటీ ఆమెను మొత్తం బహిష్కరించింది, మహిళా సంఘాలు నన్ను ఉంచారు, ఇంకా మహిళా సంఘాలు మా ఇంటికి వస్తాయి, ఇంకా సోషల్ యాక్టివిస్టులు కూడా మా ఇంటికి వస్తారు. ఆమెని చీడ పురుగు లాగా సొసైటీ చూస్తుంది, మారింది అనుకుని ఏదో ఒక్క ఛాన్స్ ఇచ్చాము, కొంతమందికి 4-5 ఛాన్స్లు ఇవ్వచ్చు, కొంతమంది ఒక్క ఛాన్స్ కూడా ఎక్కువే. అసలు ఆమె ఆమె ఏమనుకుంటుంది, అసలు నేను పెద్ద స్టార్ అనుకుంటుంది, అమ్మా నువ్వు ఆంధ్రాలో తెలంగాణలో రాయలసీమలో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు అందరివి చీ,
క్రోమ్ ఓపెన్ చేస్తే మొత్తం నీ బండారం అంతా బయటపడిపోతుంది, నువ్వేమని పెద్ద స్టార్ ఎక్కడికి వెళ్ళా కానీ చీచిచి అంటున్నాడు. అంతవరకు ఎందుకు మా హౌస్ మాత్రమే అంటున్నాడు ఆమె ఒక ఆమెకు వస్తాం ఏంటి కానీ తెలుసా. చాలా మంది అన్నారు ఎక్కడ తీసుకెళ్ళి అదే అడుగుతున్నారు, మా వైజాగ్ వెళ్ళి అదే అంటున్నారు. సత్య ఆమెతో వీడియోలు చేయకు, ఆమె పెద్ద ప్రాస్టిట్యూట్, ఆమె పతిత, ఆమె మరి బయట బయట టాకింగ్ అంటే వీళ్ళందరూ డబ్బు పెట్టుకు మీ డబ్బు సంపాదిస్తున్నారంట. నీకు కూడా సగం ఇచ్చేస్తా డబ్బులు, నీకు కూడా డబ్బులు సగం ఇచ్చేస్తా ఇవ్వండి. ఫైనల్ గా లక్ష్మి గారు మీరు చెప్పండి ఆమె గురించి, మీరేం చెప్తారు ఫైనల్ గా? ఫైనల్ కాదు, ఆమె మనీ తీసుకున్నారని చెప్తున్నారు కదా, ప్రూఫ్ లో ఏమన్నా ఉంటే ఆమెను తీసుకురమ్మానండి. ఏమైనా ప్రూఫ్ లో నా విషయంలో అయితే మాత్రం అన్న నేను ఒక్క దానికి కూడా తీసుకెళ్లడం లేదు, ఒక దాని దగ్గర నేను డబ్బులు తీసుకున్నది లేదు. ఇప్పుడు నేను అన్న తినేసానని చెప్పడానికి లేదు, నేను అన్నకు పెట్టినది. ఆమె వచ్చి సారీ చెప్తే మీరు కేసు వాపస్ తీసుకుంటారా? ఆమె వచ్చి సారీ చెప్పడానికి రమ్మనండి, అప్పుడు ఆలోచిస్తాను. మహిళా సంఘాలు సోషల్ యాక్టివిస్టులు అందరు ఆల్రెడీ ఇప్పుడు విన్నారు కదా వాయిస్లు, ఆల్రెడీ ఈ రోజు వెళ్ళారంటే వాళ్ళ ఇంటికి తాళం వేస్తుంది, అది ఎక్కడ పారిపోయిందో తెలీదు. మళ్ళీ వస్తారు పట్టుకుంటారు, ఆమెను బజార్లో లాగుతారు, అన్ని జరుగుతాయి. ఏ ముక్క అయితే తనని అనకూడదు అనుకున్నాను, ఆ మొక్క నా నోటంట రాకూడదు అని ఆలోచన అనిపించేది. ఆ మొక్క మేము అనకూడదు అనుకున్నాం కానీ అనిపించేలా చేస్తుంది, కానీ నేను ఇప్పుడు కూడా అనలేకపోతున్నా. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఇంకొక ఆడపిల్ల అంటే పబ్లిక్ అది తన శరీరం తనిది తనిది, కానీ ఇలాంటి మనిషిని దగ్గర పెట్టుకోవడం అతను తప్పు. ఆయన తప్పు కదా, అది తప్పు, ఒప్పుకున్నారు ఇప్పటికైనా, అది నేను ఒప్పుకుంటా. ఇంకో విషయం, కుచ్చిదత్తు గొడవ అయింది, ఆ కుచ్చిదత్తు గొడవ మీద మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి అమ్మ నాకు తిట్టాం, ఎందుకు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడారు తిట్టాం. కుచ్చిదాతను ఏంటంటే సైడ్ ట్రాక్ లో తీసుకెళ్లారు వేరే జనాలు, ఆయన చెప్పాడు కదా, అందుకు ఆయన నేను ఎక్స్క్యూజ్ చేశాను. ఈమెను ఎవరు సైడ్ ట్రాక్ లో తీసుకెళ్ళలేదు, ఆమె బుద్ధి చూపించుకుంది, ఆమె కలరు చూపించుకుంది. మరి మీరే మీడియా వాళ్ళు ఉంటారు కదా, నా మీద ఆరోజు చెప్పులు ఎద్దురులేండి. స్వాతి నాయుడుతో మళ్ళీ నేను కలిస్తే మీరు అందరు చెప్పులు ఎద్దురు, అది నా సవాల్. రాసి పెట్టుకోండి సంబా, అది చెప్తా రాసి పెట్టుకోండి. ఆశిస్తున్నాను స్వాతి నాయుడు, నువ్వు ఏదో పెద్ద స్టార్, నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావు, నిన్ను ఈ సొసైటీ ఒక చీడ పురుగులా చూస్తుంది. పురుగును చూస్తే చీ 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 అంటారు, అలా చూస్తున్నారు నిన్ను. ఎక్కడికి వెళ్ళా ఈమె ఎందుకు వచ్చింది, ఈ ఎందుకు వచ్చిందని అందరు ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళి అబ్జెక్షన్ ఉంది, అదే నీ బతుకు. నిజంగా నీ ప్లేస్ లో నేను ఉంటే ఉరు పోసుకొని చచ్చిపోతాను, నీ ప్లేస్ లో నేను ఉంటే పురుగులు మందు తాగి చచ్చిపోతాను. నీకు సిగ్గు లజ్జ ఏమీ లేవు, మానం మర్యాద లేవు కాబట్టి ఇంకా తిరుగుతున్నాను. పో, నీది ఒక బతికేనా, ఎందుకు వచ్చిందని అందరు ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళి అబ్జెక్షన్ ఉంది, అదే నీ బతుకు. నిజంగా నీ ప్లేస్ లో నేను ఉంటే ఉరు పోసుకొని చచ్చిపోతాను. సో చూసాం కదా, వైఎస్ సత్య దగ్గరికి మళ్ళా స్వాతి నాయుడు వస్తే చెప్పు తీసుకుని నన్ను కొట్టమంటున్నారు వైఎస్ సత్య. ఖచ్చితంగా ఇది జరిగితే జరగదు చూద్దామని కూడా త్వరలో. మా యాంకర్ అయితే రెడీగా ఉన్నట్టున్నాడు, ఎప్పుడెప్పుడు చెప్పులు తీసుకుని బాగా అర్థమవుతుంది.